దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఓబీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికల్లో బీసీలను అడ్డం పెట్టుకుని గెలిచాక నీచ రాజకీయం చేస్తున్న పార్టీలకు తగిన విధంగా బుద్ధి చెప్తామని అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరాయలు హెచ్చరించారు. తిరుపతి నగరంలోని ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ నందు శనివారం అఖిల భారతీయ యాదవ మహాసభ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు మహేష్ యాదవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘం నాయకులు రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు, అన్నా రామచంద్రయ్యలు మాట్లాడుతూ, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు యాదవ కులస్తులను ఎన్నికల్లో అన్ని రకాలుగా ఉపయోగించుకొని పదవులు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదని మండిపడ్డారు. దేశ జనాభాలో యాదవులు 3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తున్నా హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలో యాదవ కులస్తులకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉదయాన్నే తెరిచే వ్యక్తి యాదవ కులస్తుడని, యాదవ కులస్తులకు వంశ పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయమని గుర్తు చేశారు. అలాగే కురబ గంగిరెద్దుల వాళ్లందరూ యాదవ కులమని స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో యాదవులతో పాటు ఓబీసీలందరూ కూడా రాజకీయ పార్టీలన్నిటికీ తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదవ కులస్తులు తులసి యాదవ్, జయరామ్ యాదవ్, ఆర్ఆర్ యాదవ్, సీను యాదవ్, చంద్రా యాదవ్, అలాగే దేశ వ్యాప్తంగా అఖిల భారతీయ యాదవ్ మహాసభ సభ్యులు 500 మంది పాల్గొన్నారు. Independent reservation for Yadavas and agar regiment should induct immediately. At the same time, women's reservation also, the OBC, inside OBC reservation, Yadavas should get. At the same time, Lok Sabha assembly seat also, Yadavas should get the independent reservation. For that, we pass unanimously resolution here. All state present agreed for that. Thank you, brothers. Any question? No, I am an NDA partner. I am always aligned with BJP. BCL. కోతలు కోసినారు, నాట్లు వేసినారు, బట్టలు ఉతుకున్నారు, గడ్డం కోకినారు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న అందించినటువంటి ఈ సమాజానికి ఉత్పత్తి కులాలు ఏవైతే ఉన్నాయో, ఉత్పత్తిని అందించినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, ఆ కులాలకి రావాల్సినటువంటి హక్కులు కానీ, రాజకీయ హక్కులు కానీ ఈ రోజు వరకు లేదు కాబట్టి దీని మీద దేశవ్యాప్తంగా ఒక అందరినీ కలుపుకొని, బీసీలను కలుపుకొని, ఈ రాజకీయ వ్యవస్థలో ఎవరు ఎవరెవరికి ఏమేమి అన్యాయం జరుగుతున్నదో ఈ అన్యాయాలకు పరిష్కారం అనేటువంటి తిరుగుబాటే పరిష్కారం అని చెప్పని నిర్ణయానికి వచ్చింది అఖిల భారతీయ యాదవ మహాసభ. దానికోసం పనిచేస్తూ బీసీల హక్కుల కోసం, యాదవుల హక్కుల కోసం పనిచేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకనంటే యాదవులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికీ బీసీలకు కానీ యాదవులకు కానీ న్యాయం చేస్తాడని అనుకుంటే మొత్తంగా 30 మంది ఎమ్మెల్యేలు కురబ యాదవ కులాలకు సంబంధించి ఉండాలి, నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక మినిస్టర్ ఉన్నారంటే 6 మందితో పరిమితం అయిపోయింది.